ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి హిందువుల మనోభావాలు దెబ్బతీసే నిర్ణయాలు ఆయనకు చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నాయి అయితే సంచలన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే తెలంగాణకు చెందిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా మరోసారి ఆసక్తికర కామెంట్ చేశారు ఎప్పుడూ తెలంగాణ సీఎం కేసీఆర్ కేటీఆర్ తో పాటు టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడే రాజాసింగ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై ధ్వజమెత్తారు సీఎం వైఎస్ జగన్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు అలిపిరి వద్ద తిరుమలకు వెళ్లే వాహనాలపై హిందూ దేవుళ్ల స్టిక్కర్లు తొలగిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు జగన్ తప్పుడు నిర్ణయాలతో హిందూ దేవుళ్లకు చెడ్డ పేరు వస్తోందని ఈ సందర్భంగా రాజాసింగ్ విమర్శించారు తిరుపతిలో శివాజీ విగ్రహాలను అడ్డుకోవడం మహారాష్ట్రలో పెద్ద వివాదంగా మారిందని అన్నారు బాయ్ కాట్ తిరుపతి అంటూ మహారాష్ట్రలో ప్రచారం జరుగుతోందని రాజాసింగ్ ధ్వజమెత్తారు మహారాష్ట్ర సోషల్ మీడియాలో తిరుపతి గోబ్యాక్ అనే నినాదం వెనుక కుట్ర ఉందన్నారు జగన్ తప్పుడు నిర్ణయాలే ఈ వివాదానికి కారణమని ఎమ్మెల్యే ఆరోపించారు సీఎం జగన్ ఏ దేవుడిని నమ్ముతాడో దేశ అందరికీ తెలుసని రాజాసింగ్ అన్నారు అలిపిరి చెక్పోస్ట్ వద్ద వాహనాలపై ఉన్న స్టిక్కర్లను తీయొద్దని వెంటనే ఆదేశాలు జారీ చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి తీరు వల్ల తిరుపతితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చెడ్డ పేరు వస్తోందని రాజాసింగ్ సంచలన ఆరోపణ చేశారు హిందూ దేవుళ్ల పట్ల వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు ఇది సరికాదని ఆయన వివరించారు జగన్ చేసే చర్యలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు సుప్రీంకోర్టులో సమర్థవంతమైన న్యాయవాదిని ఉంచడం ద్వారా హిందూ మనోభావాలను నిలబెట్టే చర్యలు తీసుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని రాజాసింగ్ అన్నారు అయితే తిరుమలలో ఛత్రపతి శివాజీ బొమ్మల వివాదం చెలరేగడంతో దీనిపై క్లారిటీ ఇచ్చింది ఛత్రపతి శివాజీ ప్రతిమను ఈవో ధర్మారెడ్డికి పాలక మండలి సభ్యుడు మిలింద్ నర్వేకర్ అందజేశారు ఛత్రపతి శివాజీ బొమ్మలను తిరుమలకు అనుమతించడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు తిరుమలలో రాజకీయ సంస్థలకు చెందిన వాటిని మాత్రమే అనుమతించబోమని మిలింద్ స్పష్టం చేశారు కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా మహారాష్ట్రకు చెందిన భక్తుడి వాహనానికి ఉన్న శివాజీ స్టిక్కర్ తొలగించారని వివరణ ఇచ్చారు హిందువుల ఆరాధ్య దైవమైన ఛత్రపతి శివాజీ రామకృష్ణ పరమహంస వివేకానంద వంటి వారి ప్రతిమలు అనుమతిస్తామని నర్వేకర్ క్లారిటీ ఇచ్చారు అయితే ఇటీవల శ్రీశైలం విషయంలో కర్నూలు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య మాటల యుద్ధం జరిగింది శ్రీశైల ఆలయంలో ముస్లింల పెత్తనం పెరిగిపోయిందని రాజా సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు శ్రీశైలం దేవస్థాన పరిధిలోని షాపులను ముస్లింలకే కేటాయించారని వైసీపీ నేత రజాక్ ఆగడాలు పెరిగిపోయాయని విమర్శలు చేశారు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు వ్యాపారులు కాంట్రాక్టర్ల జాబితాను ఆయన బయటపెట్టారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి అండతోనే రజాక్ చెలరేగిపోతున్నాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అంతేకాదు అక్కడ గోశాలను కూడా రజాక్ భార్య నిర్వహిస్తోందని వందల ఆవులు చనిపోతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు హిందూ ఏతర దుకాణాల యజమానులు వ్యాపారవేత్తలు మాంసం వినియోగానికి సంబంధించి నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని రాజాసింగ్ విమర్శించారు ఆలయ ప్రాంగణాన్ని అపవిత్రం చేస్తున్నారని రెడ్డి ప్రభుత్వం జీవో నంబర్ నాలుగు వందల ఇరవై ఆరు ద్వారా శ్రీశైలంలో ఇతర మతాలకు చెందిన వ్యాపారవేత్తలను నిషేధించిందని అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు ఈ పరిణామాల నేపథ్యంలో గోశాల పర్యవేక్షకురాలిగా విధులు నిర్వర్తిస్తున్న రజాగ్ భార్య సాయి కుమారిపై అధికారులు ఆమెను మరో విభాగానికి బదిలీ చేశారు అంతేకాదు శ్రీశైలం పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న తొమ్మిది మంది రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విభాగానికి చెందిన సిబ్బందిని బదిలీ చేశారు